Hello viewers, videovilas.com viewers अंदर कोड़ा मरक सारे स्वागतम इपड़ ये वीडियो लो में तो संभाषिस्तु अलागे में को चुपिंच बोतंदी brushes, illustrator लो brushes अने भी ये विधंगा उन्टाई, वटने अला यूज चेसे ने 20 पॉइंट मेद मना डिस्कशन अंत साग बोतंदी इलस्ट्रेटर मन की एन ड्राइंग टूल्स उन्नपटी उदाहरण की इंत वीडियो मैं चूस पेन टूल चूसा अलगे पेंसिल टूल का बेसिक शेप्स उसे मन की स्टाइल तो कोई लाइन्स ड्रा चाहिए अवसर वो प्रत्येकता चूप्चा अवसर वस्तु अट्ठावी संदर्भा मन की पेंसिल पेन टूल का अंत उपयोगक उ అటువంటి పరిస్థితుల్లో బ్రషెస్ అనేవి మనకి చాలా యూస్ అవుతాయి అయితే ఒకసారి బ్రషెస్ ని ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు అని గనుక చూసుకుంటే ప్యాలెట్స్ లో మనకి బ్రష్ ప్యాలెట్ ఉంటుంది సో దీన్ని ఒకసారి సెపరేట్ చేసి మనం దీనినే మనం టెక్నికల్ గా మాట్లాడేటప్పుడు అన్డాకింగ్ అని కూడా అంటారు అంటే ప్యాలెట్ గ్రూప్ లోంచి సెపరేట్ చేయడాన్ని అన్డాకింగ్ అని కూడా అంటాం సో మనం ఏదో ఒకటి ఏ పదం వాడినప్పటికి ప్యాలెట్ లోంచి సెపరేట్ చేసి దాన్ని సెపరేట్ గా అరేంజ్ చేశాను మీకు ఒక అవగాహన అవడం కోసం ఇవే కాకుండా ఇక్కడ కూడా మీకు బ్రష్ టూల్ ఉంటుంది ఈ బ్రష్ టూల్ తీసుకొని నేరుగా మీకు ఏదైతే మీరు పెయింట్ చేయాలనుకుంటున్నారో లేదా డ్రా చేయాలనుకుంటున్నారో దాన్ని మీకు నచ్చిన విధంగా మీరు పెయింట్ చేసుకోవచ్చు లేదా డ్రా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే దీంట్లో కొన్ని రకాల మార్పులు అవి చేయాలనుకున్నప్పుడు అటువంటి సందర్భాల్లో మనకి ప్యాలెట్ అనేది చాలా ముఖ్యంగా కనబడుతుంది అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బ్రష్ క్రిందనే ఇంకొక బ్రష్ టూల్ కూడా ఉంది దాని పేరు కొంచెం మార్పుగా కనబడుతుంది మీకు బ్లాబ్ బ్రష్ అని ఉంది సో ఇది కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాను నేను మీకు పరిచయం చేస్తాను ఎందుకంటే ఈ రెండింటి మధ్య చాలా చిన్న వ్యత్యాసం ఉంది కాబట్టి అది మీరు అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది బ్రష్ తో మీరు ఎప్పుడైనా సరే ఒక పాత్ ఇట్లా డ్రా చేశారంటే ఆ పాత్ ఒక దాని మీద నుంచి వెళ్తున్నప్పటికి ఇప్పుడు చూడండి నేను ఒక నాలుగు పాత్లు డ్రా చేయడం జరిగింది వీట్లో ఒక పాత్ మీద నుంచి ఇంకో పాత్ అలాగే వీటిని జనరల్ గా మనం ఓవర్ ల్యాపింగ్ అంటాం ఒక దాని మీదగా ఇంకోటి వెళ్తాం ఏమైనా జరుగుతోంది అయినప్పటికీ ఇల్లస్ట్రేటర్ ప్రతి పాత్ ని కూడా ఒక ఇండివిడ్యువల్ గా అంటే ప్రత్యేకంగా దాన్ని ఒక ఇండివిడ్యువల్ పాత్ కింద మాత్రమే ట్రీట్ చేస్తుంది పరిగణించడం జరుగుతుంది అయితే అదే బ్లాబ్ బ్రష్ గనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఒక స్ట్రోక్ డ్రా చేసిన తర్వాత దాని మీద నుంచి మళ్ళీ ఇంకోటి గనుక డ్రా చేసినట్లయితే ఇక్కడ పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఈ రెండు కూడా మెర్జ్ అయిపోయినాయి సో బ్లాబ్ బ్రష్ లో ఏందంటే ఎప్పుడైనా పాత్ ఓవర్ ల్యాప్ అయిందంటే ఆ ఓవర్ ల్యాప్ అయినటువంటి పాత్ మెర్జ్ అయిపోతుంది అదే మామూలు బ్రష్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే అట్లా మెర్జ్ కాదు సో ఇప్పుడు ఒక ప్రశ్న అనేది జనరల్ గా మన మనసుతో తడుతుంది ఏది మంచిది అని అట్లాంటి పదాలు అసలు మనం వాడకూడదు మన మన పరిస్థితులను బట్టి మనం అంటే మనం ఏదైతే డిజైన్ చేయాలనుకున్నామో మన ఆర్ట్ వర్క్ ఏంటి దాన్ని బట్టి మనం బ్లాబ్ బ్రష్ అయినా వాడచ్చు లేదా బ్రష్ అయినా వాడచ్చు అయితే ఇంత క్రితం మనం చూసినప్పుడు పెన్సిల్ టూల్ కానివ్వండి లేదా పెన్ టూల్ కానివ్వండి వీటిలో మనకి పెన్సిల్ టూల్ కనుక గమనిస్తే పెన్సిల్ స్మూత్ ఎరేజర్ అదేవిధంగా పెన్ కనుక గమనిస్తే మనకి పెన్ టూల్ ఉంటుంది దాంట్లోనే యాడ్ యాంకర్ డిలీట్ కన్వర్ట్ ఇంతవరకే అదే మనం బ్రష్ లో కనుక వచ్చినట్టయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రష్ లో చాలా రకాల బ్రష్లు ఉంటాయి ఇవన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచి చూడవచ్చు ప్రస్తుతానికి నేను ఈ ప్యాలెట్ ని క్లోజ్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఈ ప్యాలెట్ ని కనుక ఓపెన్ చేసినట్టయితే మీకు న్యూ బ్రష్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది ఎందుకు క్లిక్ చేస్తున్నా అంటే బ్రష్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీరు చూడవచ్చు ఆ న్యూ బ్రష్ ను ఒకసారి మనం క్లిక్ చేసి చూస్తే ఆ ప్యాలెట్ లో మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది క్యాలిగ్రఫీ బ్రష్ అని ఒకటి ఉంటుంది స్కాటర్ బ్రష్ అని ఒకటి ఉంటుంది అలాగే ఆర్ట్ బ్రష్ అని ఒకటి ఉంటుంది అలాగే బ్రిస్సల్ అని ఒకటి ఉంటుంది అలాగే ప్యాటర్న్ అని ఉంటుంది మనకి క్రితం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లో సిఎస్ ఫైవ్ కానివ్వండి అంతకుముందు వర్షన్ సిఎస్ ఫోర్ నుంచి ముందుకు కనుక వెళ్ళినట్టయితే బ్రిసల్స్ మనకి లేవు సిఎస్ ఫైవ్ సిఎస్ సిక్స్ సిఎస్ సిక్స్ లో పూర్తిగా మనకి బ్రిసల్స్ అనేవి వచ్చేసినాయి కాబట్టి ఈ బ్రిసల్స్ అనేవి కొంచెం పెయింటింగ్ లుక్ అవి తీసుకురావడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఫోటోషాప్ లో కూడా వీటిని ఇప్పుడు సిఎస్ సిక్స్ లో అది ఫోటోషాప్ కానివ్వండి ఇల్లస్ట్రేటర్ కానీ అన్నింటిలో కూడా బ్రిసల్ బ్రష్ అనేది ఉంది ఇల్లస్ట్రేటర్ అనేది ఒక వెక్టార్ టూల్ ఇది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రాథమికమైన వీడియోస్లోనే మనం వీటి గురించి మాట్లాడాం అటువంటి వెక్టార్ టూల్లో మనం ఒక పెయింట్ ఎఫెక్ట్ తీసుకురావాలి అన్నప్పుడు ఈ బ్రిసల్ బ్రషెస్ అనేవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సరే అది ఇంకొంతసేపట్లో నేను ఎలా అయిందని చూద్దాం ఇవే కాకుండా ప్యాటర్న్ బ్రష్ అని కూడా ఉంటుంది ఈ విధంగా మనకి మొత్తంగా
క్యాలిగ్రఫీ, స్కాటర్, ఆర్ట్, గ్రిసెల్ అండ్ ప్యాటర్న్ మొత్తం ఐదు రకాల బ్రషెస్ అనే ఉంటాయి. కానీ పూర్వపు వర్షన్స్ లో మనం చూసినట్టయితే ఈ బ్రిసెల్ అనేది ఉండేది కాదు, ఓన్లీ క్యాలిగ్రఫీ, స్కాటర్, ఆర్ట్ అండ్ ప్యాటర్న్ అంతవరకే ఉండేది. ఇది ఒక ఎడిషన్ అని, ఒక కొత్తగా ఇచ్చినటువంటి ఆప్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఒకసారి ముందు మనం గమనిద్దాం అసలు క్యాలిగ్రఫీ బ్రష్ ఎలా పనిచేస్తుంది. బ్రష్ ప్యాలెట్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రౌండ్ షేప్ ఏవైతే కనపడుతుంటాయి, రౌండ్ కానివ్వండి లేదంటే ఒకసారి ఫ్లాట్ అని ఉంటుంది లేదంటే రౌండ్ అని ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాలిగ్రఫీ బ్రషెస్ అని మనం అనుకోవచ్చు. సరే, నాకున్న అనుభవంతో నేను అంటున్నాను, కానీ మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ సందేహం ఏంటంటే మేము ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ బ్రష్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఆ ఎడిటింగ్ మోడ్లో టైటిల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అది ఏ బ్రష్ కేటగిరీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇది క్యాలిగ్రఫీ బ్రష్ అని చాలా క్లియర్గా చూపించడం జరిగింది. క్యాన్సిల్ చేద్దాం. రెండో బ్రష్ ఇక్కడికి వద్దాం, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఇది కనుక చూసినట్టయితే దీనికి మనకి ఆర్ట్ బ్రష్ అని డిస్ప్లే అయింది. అంటే ఈ బ్రష్ మనం ఆర్ట్ గా అనుకోవచ్చు. అలాగే దీనికి మూడో దానికి వచ్చినట్టయితే డబుల్ క్లిక్ చేస్తే బ్రిసెల్ బ్రష్ అని వచ్చింది. అలాగే నాలుగో దాని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ప్యాటర్న్ బ్రష్ అని వచ్చింది. సో ఇట్లా ఏదైనా సరే ఒక బ్రష్ ని మనం సెలెక్ట్ చేసి దాన్ని డబుల్ క్లిక్ కొట్టి మోడిఫికేషన్ అంటే ఎడిటింగ్ మోడ్ లో కనుక వెళ్ళినట్టయితే ఎడిటింగ్ మోడ్ లో డైలాగ్ బాక్స్ టైటిల్ బార్ ని బేస్ చేసుకుని అది ఏ రకమైన బ్రష్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు, లేదా మనకు ఉన్నటువంటి అనుభవంతో మనం చెప్పొచ్చు. అయితే మనం బ్రష్ ప్యాలెట్ గమనించినట్టయితే కొన్ని బ్రష్లు మాత్రమే మనకి ఇక్కడ కనపడటం జరుగుతుంది. ఇంకా మనకి అడిషనల్ గా బ్రషెస్ కావాలి అనుకున్నప్పుడు విండో మెనూలో ఇంతకుముందు క్రితం వీడియోస్ లో మనం చూసాం లైబ్రరీస్ అని, అట్లాగే బ్రష్ లైబ్రరీస్ అని కూడా ఉంటుంది. ఈ లైబ్రరీలో మీకు యారో బ్రషెస్ అని, ఆర్టిస్టిక్ అని, బార్డర్స్ అని, బ్రిసెల్స్ అని, డెకరేటివ్ అని, ఇట్లా రకరకాల బ్రషెస్ ఉంటాయి. వీటన్నిటి మీరు ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఆర్టిస్టిక్ బ్రషెస్ లోకి వెళ్తున్నాను. పక్కనే కొన్ని కొన్ని బ్రషెస్ కి చాలా క్లియర్ గా మీకు ఆ టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాలిగ్రఫీ అంటే ఇది ఆర్టిస్టిక్ క్యాలిగ్రఫీ బ్రష్ అంటే అర్థం చేసుకోవాలి. అట్లా మనకి ఆర్టిస్టిక్ పెయింట్ బ్రష్ అని ఉంది. ఏదైనా సరే క్లిక్ చేసి ఆ బ్రష్ మీద మీరు ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో మీకు బ్రష్ ప్యాలెట్ లోకి అది యాడ్ అవటం అనేది జరుగుతుంది. బ్రష్ ప్యాలెట్ మనం ఒకసారి విండో మెనూలోకి వెళ్తే బ్రషెస్ ఓపెన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే లైబ్రరీలో క్లిక్ చేశానో అది మనకి బ్రష్ ప్యాలెట్ లోకి వచ్చింది. ఇప్పుడు ప్యాలెట్ మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది ఏ బ్రష్ అనేది మనకు తెలిసిపోతుంది. ఆర్ట్ బ్రష్ ని వర్క్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు బ్రషెస్ లో కూడా మీకు చక్కటి లైబ్రరీ ఆప్షన్స్ ఉన్నాయి. విండో మెనూలోకి వెళ్ళి ఆ లైబ్రరీస్ లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి బ్రష్ ని మీరు సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రష్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ దాన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అనేది బేసిక్ లెవెల్లో ప్రాథమిక దశలో మనం చూద్దాం ఒకసారి. ఉదాహరణకి మొట్టమొదటి బ్రష్ గా నేను న్యూ బ్రష్ అంటున్నాను. ఏ బ్రష్ కావాలని మనకి న్యూ బ్రష్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. అందులో క్యాలిగ్రఫిక్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. ఎప్పుడైతే ఓకే అంటామో దానికి ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చిన పేరు ఇవ్వండి, మై ఫస్ట్ క్యాలిగ్రఫిక్ బ్రష్. ఎక్కడైనా ఒకటి అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అటు ఇటు టైప్ చేయడంలో ఫాస్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు కరెక్ట్గానే టైప్ చేయండి. నేమ్ అనేది సహజంగా ప్రతి చోట ఉన్నట్టుగానే నేమ్ ఉంటుంది. మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మూడే మూడు అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. యాంగిల్ అని ఒకటి ఉంది, రౌండ్నెస్ అని ఒకటి ఉంది, అలాగే సైజ్ అని ఒకటి ఉంది. ఈ బ్రష్ యాంగిల్ ఎంత యాంగిల్ కావాలనేది మనం దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవడం ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇందులో వాల్యూ కూడా మనం ఇచ్చేయచ్చు, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఐకాన్ లో యారోని పట్టుకొని ఈ విధంగా మనం డ్రాగ్ చేయడం ద్వారా కూడా బ్రష్ యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే రెండవది బ్రష్ యొక్క రౌండ్నెస్. ఇప్పుడు పూర్తిగా రౌండ్గా ఉంది బ్రష్, ఒక్కొక్కసారి మనకి అట్లా అవసరం ఉండదు. క్యాలిగ్రఫీ అన్నప్పుడు ఒక స్టైల్ ఉండాలి, స్ట్రోక్ రౌండ్గా ఉండకుండా ఒక స్టైలైజర్గా అంటే ఫ్లాట్గా అట్లా ఉన్నట్టయితే మనకి వర్క్ చేయడానికి కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ తీసుకురావడానికి బాగా చాలా అందంగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు రౌండ్నెస్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి, నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి స్లైడర్ని అటు ఇటు మూవ్ చేస్తున్నానో ఆ రౌండ్నెస్లో తేడా వస్తాం. ఈ విధంగా మనం రౌండ్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సైజ్ ఎంత ఉండాలి అంటే రేడియస్ ఆఫ్ ద బ్రష్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత డ్రాగ్ చేసినా ఆ మొత్తం సైజ్ ఇక్కడ కనపడటం అనేది కష్టం అవుతుంది. అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రివ్యూలో ఓన్లీ నార్మల్ అలాగే పర్సంటేజెస్ అంటే ఒరిజినల్కి 50% మీకు కనపడుతున్నట్లు ఈ విధంగా మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ గమనించు. పూర్తిగా డ్రాగ్ చేసినప్పుడు చూడండి మీరు ఒరిజినల్లో 3.13% కనపడుతున్నట్టుగా మనకి అక్కడ డిస్ప్లే అవుతాం. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒరిజినల్ కనపడుతున్నట్లు 62, 58 ఇవన్నీ ఎప్పుడైతే మీకు ఒరిజినల్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది.
సరే ఇవన్నీ కూడా మనం ఎంత యాంగిల్ ఇవ్వాలి, ఎంత రౌండ్నెస్ ఇవ్వాలి, ఎంత సైజ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకి అనుభవంతో తెలిసేవి. ఇవన్నీ మనం వర్క్ చేసే దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి ప్రస్తుతానికి యాంగిల్ నేను 45 డిగ్రీస్ ఇవ్వదలుచుకున్నాను, అలాగే రౌండ్నెస్ వచ్చేటప్పటికి నాకు 60% రౌండ్నెస్ కావాలంతే, అలాగే సైజ్ విషయంకి వచ్చేటప్పటికి 30 పాయింట్ సైజ్ మాత్రం తీసుకుంటున్నాను, తీసుకుని ఓకే అన్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు క్రియేట్ చేసినటువంటి మై ఫస్ట్ క్యాలిగ్రాఫిక్ బ్రష్ అని ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా బ్రష్ టూల్ తీసుకొని ఆల్రెడీ అక్కడ యాక్టివేషన్లో ఉంది కాబట్టి మీకు నచ్చినటువంటి ఏదైనా సరే ఆర్ట్ వర్క్ను మీరు గీయచ్చు. ఎనీథింగ్, లెటర్స్ రాస్తారా లేకపోతే ఏదైనా బొమ్మ గీస్తారా, ఇవన్నీ కూడా మీ ఇష్టం. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఫినిష్. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ స్ట్రోక్ మొత్తానికి ఒకటే థిక్నెస్ అనేటువంటిది లేదు. స్టార్టింగ్లో ఒక రకంగా ఉంది, వెళ్ళే కొద్ది కొంచెం తగ్గింది, మళ్ళీ ఒక చోట ఎక్కువ ఉంది. ఈ విధంగా మనం కొంత ర్యాండమ్నెస్ ఏదన్నా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు బ్రష్ సైజ్లో ఈ విధంగా క్యాలిగ్రఫీ బ్రష్లోకి వెళ్ళి మనం దాన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి నేను ఆ బ్రష్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. చేసి ఈసారి యాంగిల్ ఏం చేద్దామంటే మనం 45 అట్లాగే ఉంచేసి రౌండ్నెస్ని మనం 20గా ఇస్తున్నాను. ఇచ్చేసి ఎప్పుడైతే ప్రివ్యూ ఆన్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే మీరు బ్రష్ మీద ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ మీద డబుల్ క్లిక్ చేసి దాన్ని మోడిఫై చేస్తారో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్లై అయిన దాని మీద కనపడటం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ మనకి, ఎందుకంటే మొదట ఏదైనా డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐడియాతో మొదలు పెడతాం, మేబీ మధ్యలో మనకి కొంచెం ఐడియా చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు ఆ బ్రష్కి అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం ఏ బ్రష్ అయినా సరే మిడిల్లో మళ్ళీ మోడిఫై చేసుకొని మనకు నచ్చినట్టుగా చేయొచ్చు. ప్రస్తుతానికి నేను యాంగిల్ చేంజ్ చేస్తున్నాను, దాని తగ్గట్టుగానే అన్ని కూడా చేంజ్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు క్యాలిగ్రాఫిక్ బ్రష్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు అనమాట. అయితే దాని పక్కనే మనకి ఫిక్స్డ్ అని ఉంది, ర్యాండమ్ అని ఉంది, అలాగే ప్రెషర్, స్టైలస్ వీల్, అలాగే టిల్ట్ అని, బేరింగ్ అని, రొటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు మౌస్ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఫిక్స్డ్, ర్యాండమ్ ఈ రెండు మాత్రమే మీకు యూజ్ అవుతాయి. అదేవిధంగా వ్యాక్యూమ్ ట్యాబ్లెట్ అంటే డిజిటల్ పెన్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఈ ప్రెషర్ సెన్సిటివ్ డివైజెస్ అని కూడా అంటాం వాటిని. అప్పుడు ఇక్కడ నుంచి మొదలుపెట్టి మీకు ప్రెషర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రొటేషన్ వరకు అన్ని కూడా వర్క్ అవుతాయి. అట్లా కానప్పుడు ఓన్లీ మౌస్ యూజ్ చేసే పని అయితే ఫిక్స్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, లేదా ర్యాండమ్ అని ఉంటుంది. ఫిక్స్డ్ అన్నప్పుడు ఏంటంటే మీరు వేరియేషన్ ఏదైనా సరే వాల్యూ ఎంతైతే ఇస్తారో అంత వాల్యూ మాత్రమే త్రూ అవుట్ ద పాత్ జరుగుతుంది. అట్లా కాకుండా ర్యాండమ్ అని ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే ర్యాండమ్ వాల్యూని బేస్ చేసుకొని చేంజ్ చేయటం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్కొక్క స్ట్రోక్, ఇక్కడ మనం చూసినట్టయితే లెటర్ స్ట్రోక్కి ఒక యాంగిల్ అనేది రావడం జరిగింది. మొత్తం త్రూ అవుట్ మీ ఆర్ట్ వర్క్ అంతా ఒకే యాంగిల్ లేదు ప్రస్తుతానికి. అట్లా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా మళ్ళీ ఫిక్స్డ్లో కనుక వచ్చేసినట్టయితే నార్మల్ అనేది వస్తుంది. కాబట్టి ఇవి పెద్ద ఫీచర్స్ కాదు, కాకపోయినా స్టిల్ మనం రాబోయేటువంటి అడ్వాన్స్డ్ క్లాసెస్లో వీటి గురించి మాట్లాడుతాం. ప్రస్తుతానికి మీరు యాంగిల్, రౌండ్నెస్, సైజ్ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం మొట్టమొదటిగా క్యాలిగ్రఫీ బ్రష్ అనేది చూసాం. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. బ్రష్ క్రియేట్ చేసిన ప్రతిసారి బ్రష్ టూల్ వాడి మాత్రమే మనం పెయింటింగ్ అనుకోండి లేదా డ్రాయింగ్ అనుకోండి ఆ స్ట్రోక్ని క్రియేట్ చేయాలా, వేరే మార్గం ఏమైనా ఉన్నా అనేది డౌట్ కూడా వస్తుంది అటువంటి సిచ్యువేషన్లో. ఉదాహరణకి పెన్సిల్తో ఒక పాత్ గీయటం జరిగింది, దీని మీద నేను బ్రష్ అప్లై చేయొచ్చా చేయకూడదా? 100% చేయవచ్చు. మీరు పాత్ గీసేసిన తర్వాత దాని మీద మీరు బ్రష్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అది పెన్సిల్తో డ్రా చేశారా లేదా పెన్తో డ్రా చేశారా అది ముఖ్యం కాదు, పాత్ అనేది ముఖ్యం అంతే. ఈవెన్ మీరు ఒక రెక్టాంగిల్, ఎలిప్స్, రౌండెడ్ రెక్టాంగిల్ ఇటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుని క్లిక్ చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో కాబట్టి జనరల్గా మనకి ఆ పెయింట్ వేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా సరే ఆ పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు బ్రష్ టూల్ కానీ లేకపోతే బ్లాక్ బ్రష్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. లేకుండా మనకి నచ్చినటువంటి పాత్ ముందు డ్రా చేసుకొని కంప్లీట్గా ఆ పాత్ మీదకి ఏదైనా సరే బ్రష్ను అప్లై చేయాలి అనుకున్నప్పుడు హ్యాపీగా మీరు పెన్ టూల్ కానీ లేదా పెన్సిల్ టూల్ కానీ మరి ఏ ఇతరమైనటువంటి డ్రాయింగ్ టూల్స్ వాడి మీకు నచ్చినటువంటి పాత్ డ్రా చేసుకుని దాని మీద బ్రష్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతి మాత్రం అన్ని బ్రష్లకి ఒకటే విధంగా పనిచేస్తుంది, అంతే తప్ప క్యాలిగ్రాఫిక్ ఒక రకం అట్లే ఉండదు. ఏదైనా సరే ముందు పాత్ డ్రా చేసి మీకు నచ్చిన బ్రష్ని దాని మీద అప్లై చేయొచ్చు. సో మొట్టమొదటిగా మనం క్యాలిగ్రఫీ బ్రష్ అనేది చూసాం, దాన్ని నేను ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నాను. అలాగే రెండో విషయానికి వచ్చేటికి న్యూ బ్రష్లో
స్కాటర్ బ్రష్ అని ఉంది, జాగ్రత్తగా గమనించండి. కానీ ప్రస్తుతానికి అది ఇనాక్టివ్ మోడ్లో ఉంది, హైలైట్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే స్కాటర్ అంటేనే మనకి డిస్పర్స్ అంటే చిందర వందరగా ఎక్కడ ఎట్లా పడితే అట్లా పడవేయటం, జనరల్గా మాట్లాడినప్పుడు డిస్పర్స్ చేయటం, ఉన్న పొజిషన్ నుంచి అటు ఇటు మూవ్ చేసేయటం. ఇవి చేయాలంటే అసలు ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే ఉండాలి, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే స్కాటర్ బ్రష్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ క్యాలిగ్రఫీ అట్లా కాదు, స్టాండర్డ్ బ్రష్ అది, కాబట్టి డైరెక్ట్గా క్రియేట్ చేసి లోపల మీరు యాంగిల్ రౌండ్నెస్ అవి కంట్రోల్ చేయగలిగారు. కానీ స్కాటర్ అట్లా కాదు, కంపల్సరీ ఏ ఆబ్జెక్ట్ని మీరు స్కాటర్ చేయాలనుకుంటున్నారు లేదా బ్రష్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నారు లేదా ముందే చెప్పాలి. ఇందుకోసంగా నేను ప్రస్తుతం క్యాన్సిల్ చేసి నాకు నచ్చినటువంటి ఒక షేప్, నాకు స్టార్ అనేది మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి షేప్, దాన్ని తీసుకుంటున్నాను ప్రసార్. నేను మీకు నచ్చిన షేప్ మీరు తీసుకోండి, పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. మీకు నచ్చిన కలర్ కూడా అప్లై చేసుకోండి, తప్పేం లేదు. ఎప్పుడైతే ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం న్యూ బ్రష్లోకి వస్తామో ఇది ఒక పద్ధతి ఉంది, లేదంటే ప్రతి ప్యాలెట్కి కూడా మీకు జనరల్గా డ్రాగన్ డ్రాప్ మెథడ్ కూడా ఉంటుంది, ఎట్లా వచ్చినా సరే ఇక్కడికి వస్తారు, ఏ పద్ధతి అయినా మీ ఇష్టం. సో నేను ప్రస్తుతానికి స్టాండర్డ్గా అంటే నార్మల్గా ఉండేటువంటి పద్ధతినే ఫాలో అవుతున్నాను, తర్వాత మీ అనుభవాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఏ పద్ధతి ఫాలో అయినా పర్లేదు. సో ఈ స్టార్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మెనూని క్లిక్ చేసి న్యూ బ్రష్ అంటున్నాను, అంటే స్కాటర్ సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే స్కాటర్ బ్రష్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ నేమ్ ప్రతి చోట ఉన్నట్టు, కానీ ఇక్కడ కూడా కామన్గా ఒక నేమ్ ఉంది, స్కాటర్ స్టార్ అనేది పేరు ఇచ్చాను. సో మీకు నచ్చిన నేమ్ మీరు ఇవ్వచ్చు. ప్రస్తుతానికి జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు సైజ్ అని ఉంది, స్పేసింగ్ అని ఉంది, స్కాటర్ అని ఉంది, రొటేషన్ ఉంది. స్కాటర్ అంటే డిస్పర్స్, ఎంత డిస్పర్స్ అవ్వాలి అని, స్టార్కి స్టార్కి మధ్య స్పేసింగ్ ఎంత ఇవ్వాలని, స్టార్ సైజ్ ఎంత ఉండాలని, అంటే ప్రస్తుతానికి మనం స్టార్ తీసుకున్నాం కాబట్టి నేను ఆ పదం వాడుతున్నాను, అలాగే రొటేషన్ ఎంత యాంగిల్లో ఉండాలని. మీరు అదే పర్ఫెక్ట్ సర్కిల్ తీసుకున్నారనుకోండి, దీనికి పెద్ద ఉపయోగం అయితే ఏముండదు, అంటే ర్యాండమ్ ఇవ్వకుండా ఉంటే. సో మీరు ప్రస్తుతానికి ఫిక్స్డ్ సైజ్ 100% అంటే ఒరిజినల్ సైజ్ ఎంత ఉందో అంత, నేను ఫిక్స్డ్ కాకుండా ర్యాండమ్లో ఇస్తున్నాను, అలాగే స్పేసింగ్ కూడా ర్యాండమ్లో ఇస్తున్నాను, అలాగే స్కాటర్ కూడా ర్యాండమ్లో ఇస్తున్నాను, అలాగే రొటేషన్ కూడా ర్యాండమ్, అన్ని ర్యాండమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ర్యాండమ్లో మీరు అడ్జస్ట్ చేయొచ్చు. మొట్టమొదటిగా మనం ఇక్కడ ఈ పాయింట్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను నేను, సైజ్ రిలేటెడ్, స్పేసింగ్ రిలేటెడ్, హారిజాంటల్ అండ్ వర్టికల్, సైజ్ విడ్త్ అండ్ హైట్ వైజ్, స్కాటర్ హారిజాంటల్ అండ్ వర్టికల్. మీరు గమనించాలంటే ఎప్పుడైతే మౌస్ని మనం కనుక ఇక్కడికి మూవ్ చేసినట్టయితే మినిమం వాల్యూ ఎంత ఉండాలి, అంటే లిమిటేషన్స్ ఇవి, అలాగే రొటేషన్ యాంగిల్ ఎంత ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఒరిజినల్ కన్నా తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, చాయిస్ ఈజ్ యువర్స్. మీరు వీటిని మీకు నచ్చిన విధంగా మూవ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుంటున్నాను, దీంట్లో ఏమి కూడా రూల్స్ ఏమి లేవు మీకు అర్థం అవడం కోసం. అంత కంప్లీట్ అయిన తర్వాత ఓకే అంటున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనకి ఇక్కడ ఈ విధంగా స్టార్ అనేది క్రియేట్ అయింది. కానీ ప్యాలెట్లో గమనించినట్టయితే మీకు అక్కడ స్కాటర్ ఏమి ఉండదు, ఒకే స్టార్ కనపడుతుంటుంది. కానీ దాని మీద మౌస్ ఒక్కసారి తీసుకోవాలంటే స్కాటర్డ్ స్టార్ మన ఇచ్చిన పేరు కనపడుతుంది, లేదా దాని మీద డబుల్ క్లిక్ చేసిన స్కాటర్ బ్రష్ అనేది అర్థమవుతుంది. అయితే ఈ స్కాటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు మొట్టమొదటిగా ఏదైనా ఒక పాత్ డ్రా చేయండి, దట్స్ ఇట్. జాగ్రత్త చూడండి, ఆటోమేటిక్గా మీ స్టార్స్ మొత్తం స్కాటర్ అయిన దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా ట్రాక్ చేయండి, మళ్ళీ ఇక్కడ కూడా ట్రాక్ చేయండి, మళ్ళీ ఇటు కూడా ట్రాక్ చేయండి, ఈ విధంగా ట్రాక్ చేయండి, ఈ విధంగా చేయండి, ఫినిష్. అయితే వీటిలో మళ్ళీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు స్కాటర్ స్టార్ మీద డబుల్ క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా, నేను ప్రస్తుతం మినిమం సైజ్ మ్యాక్సిమం సైజ్ మనకి నచ్చినట్టు తీసుకున్నాం, వీటిని అడ్జస్ట్ చేస్తున్నాను. నేను జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఇప్పుడు చూడండి, ఇంకా మినిమం సైజ్ తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి. నేను ప్రివ్యూ ఆన్లో ఉంది కాబట్టి మీకు లైవ్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి, ఎంత మారుతుందనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా స్కాటర్ బ్రష్ అనేటువంటిది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏమైనా ర్యాండమ్గా. అయితే ఇక్కడ చిన్న మీకు సందేహం రావచ్చు, ఇంతకుముందు వీడియోస్లో మనం మన సింబల్స్ అనేటువంటి వీడియోస్లో ఇది ఆల్రెడీ చూసాం, సింబల్స్ కూడా ఇంతే, మనకు నచ్చింది క్రియేట్ చేసి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆప్షన్స్లో చిన్న తేడా ఉంటుంది, ఆ సింబల్స్ వాడే పద్ధతి వేరే ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్లో మనం సింబల్ షిఫ్టర్ అని, సింబల్ స్క్రంచర్ అని, సింబల్ స్క్రీనర్ అని, స్టెయినర్ అని, ఇట్లా టూల్స్ ఉన్నాయి. బ్రష్లో అవన్నీ కూడా ఏముండవు. ఏదైనా సింపుల్గా మీరు మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ని స్కాటర్ ఈ విధంగా చేయాలనుకున్నప్పుడు స్కాటర్ బ్రష్ వాడుకుంటాం. కానీ సింబాలిజం టూల్స్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఒక పద్ధతి. కాబట్టి ప్రాథమికంగా అంటే బేసిక్ లెవెల్లో మనం చూసినప్పుడు రెండు కూడా ఒకటే అన్నట్టుగా అనిపిస్తాయి, కానీ దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఏవైనా సరే మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ని కానీ పాత్రను కానీ రిపీటెడ్గా చేస్తూ వాటిని డిస్పర్స్ చేయాలి అనుకున్నప్పుడు స్కాటర్ అనేటువంటిది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
सो इप्पुडु मीरु रेंडु ब्रशेस गुरिंचि मनं तेलुसुकुंदां ఒకటి వచ్చి క్యాలిగ్రఫీ రెండవది వచ్చి స్కాటర్ ఇదే కాకుండా మూడవది మనకి ఆర్ట్ బ్రష్ అని కూడా ఒకటి ఉంది అయితే ఆర్ట్ బ్రష్ కూడా ఇనాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి అసలు ఆర్ట్ బ్రష్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే దీనికి కూడా మనకి ఒక ఆబ్జెక్ట్ కావాలి సో స్టార్ అనేది తీసుకోదలుచుకున్నాను నేను స్టార్ క్రియేట్ చేస్తున్నాను దీన్ని మీకు నచ్చినటువంటి కలర్ ఇవ్వచ్చు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ప్రస్తుతానికి మనం గోయింగ్ ఫర్ మెజెంటా కలర్ అనేది అప్లై చేస్తున్నాం వెరీ గుడ్ ఈసారి ఏం చేద్దామంటే ఇంతకుముందు క్రితం బ్రష్లో మనం సెలెక్ట్ చేసి న్యూ అనేది క్లిక్ చేసాం కాబట్టి అక్కడ బ్రష్ అనేది ఆప్షన్స్ డిస్ప్లే అయింది దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు రెండో పద్ధతి ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పాను డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ అనేది ఏదైతే అది ఫాలో అవుతున్నాను ఇక్కడికి డ్రాగ్ చేశాను ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నాను చేయగానే ఆర్ట్ బ్రష్ అనేది మనకి యాక్టివేషన్లోకి వచ్చింది స్కాటర్తో పాటు సో దాన్ని ఆన్ చేసి ఓకే అని జాగ్రత్తగా గమనించండి ఆర్ట్ బ్రష్ టైటిల్ నేను ప్రస్తుతానికి చెప్పక్కర్లేదు కాబట్టి ఇక్కడ మీకు నచ్చినటువంటి నేమ్ టైప్ చేసుకోండి ప్రస్తుతానికి సేమ్ స్టార్ అని ఇస్తున్నాను విడ్త్ ఫిక్స్డ్గా ఉండాలా లేదంటే మీరు ఏదైనా సరే మార్పులు చేయదలుచుకున్నా దట్స్ యువర్ విష్ మినిమం ఎంత ఉండాలి మ్యాక్సిమం ఎంత ఉండాలని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు జస్ట్ కర్సర్ని కనుక ఇక్కడ మూవ్ చేసినట్టయితే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ సో సైజ్ వచ్చేసి నాకు మినిమం వాల్యూ 10 ఉండాలి మ్యాక్సిమం వాల్యూ దాని ఒరిజినల్ సైజ్ ఏదైతే ఉందో మనకి 100% అంతవరకు మనకి కావాల్సి సరే వెరీ గుడ్ మినిమం ఇచ్చేసా మ్యాక్సిమం 100 అనేది ఉంది సో ఒక్కసారి ఓకే అని అసలు ఏం జరుగుతుందో చూద్దాం మీరు బ్రష్ తీసుకొని ఎప్పుడైతే డ్రా చేస్తారో ఆటోమేటిక్గా కేర్ఫుల్గా చూడండి ఈ ఈ స్టార్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు లైన్ లాగా వచ్చేసింది మీరు డ్రాగ్ చేసే విధానాన్ని బట్టి ఆ బ్రష్ అనేది వర్క్ అవుతుంది మళ్ళీ ఎనీ టైం దీని మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ దీన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు ఉదాహరణకి నేను దీన్ని మళ్ళీ 100% ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి ప్రివ్యూ ఆన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఈ విధంగా ఉంటుంది సో మినిమం ఎంత ఉండాలి మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో మనకి ఆటోమేటిక్గా ఉంటుంది సో ఈ విధంగా మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆర్ట్ బ్రష్ అనేటువంటిది ఏదైనా స్ట్రెచ్ చేయడానికి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆర్ట్ బ్రష్ స్టార్ని డిస్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా డిస్టార్షన్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు మీకు ఆర్ట్ బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుంది అయితే ఒక్కొక్కసారి టెక్స్ట్ని ఆర్ట్ బ్రష్లో వాడాల్సిన అవసరం వస్తుంది టైపోగ్రఫీ అని ఇచ్చాను టైపోగ్రఫీని ఒక్కసారి మనం స్కేల్ చేసుకున్నట్టయితే టెక్స్ట్ బ్లాక్ ఈ విధంగా కనపడుతుంది దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మొదటి మాట ఎప్పుడైతే మీరు ఆర్ట్ బ్రష్ అని ఓకే అంటారో సో అక్కడ మెసేజ్ ఈ విధంగా స్క్రీన్ మీద కనపడుతుంది దీని ఉద్దేశం ఏంటంటే టెక్స్ట్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా మీరు బ్రష్గా కన్వర్ట్ చేయలేరు జాగ్రత్త చదవండి అక్కడ మెసేజ్ మీరు చూసినట్టయితే అర్థమవుతుంది ద సెలెక్టెడ్ ఆర్ట్ వర్క్ కంటైన్స్ టెక్స్ట్ విచ్ మస్ట్ బి కన్వర్టెడ్ టు అవుట్లైన్స్ బిఫోర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అన్ ఆర్ట్ బ్రష్ ఇంత చక్కగా మెసేజ్ ఉంది ఓన్లీ కొంచెం ఓర్క్ ఉండాలి చదవడానికి అంతే మీరు నేరుగా టైప్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం క్రియేట్ అవుట్లైన్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అది అవుట్లైన్ కింద కన్వర్ట్ అయింది ఇది నేను టెక్స్ట్ క్లాస్లోనే మీకు చెప్పాను ఈ సింపుల్ ఆప్షన్ అట్లా చేసిన తర్వాత మీరు ఒక్కసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూడండి మనం ఆర్ట్ బ్రష్ ఇచ్చి ఓకే అన్నాం ఎస్ సేమ్ డైలాగ్ బాక్స్ వచ్చింది మనకి ఇంతకుముందు వచ్చినట్టుగానే సో అదే ఆప్షన్ మనకి ఇక్కడ కనపడుతుంది ఆర్ట్ బ్రష్ ఫిక్స్డ్ సైజ్ క్లిక్ ఓకే అయితే ఇక్కడ మీకు ఆర్ట్ బ్రష్లో ముఖ్యంగా చూడాల్సింది డైరెక్షన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేస్తారా రైట్ టు లెఫ్ట్ చేస్తారా డౌన్ టు టాప్ టాప్ టు డౌన్ అనేది ఇవి ముఖ్యంగా ఉంటాయి కానీ డిఫాల్ట్ మాత్రం లెఫ్ట్ టు రైటే ఉంటుంది ఇది స్టాండర్డ్ మెథడ్ కాబట్టి అదే ఉంటుంది ప్రస్తుతానికి మీరు కలరైజేషన్ ఇవన్నీ కూడా పెద్ద టచ్ చేయడానికి ప్రయత్నం చేయకండి అవసరం లేదు సో ఇవి మనం అడ్వాన్స్డ్ బ్రషెస్ క్లాసెస్లో వీటిని ఇన్ డీటెయిల్ టెక్నికల్గా నేను ఏది ఎందుకు ఉపయోగపడుతుంది ఒక మంచి ఎగ్జాంపుల్తో మీకు ఇస్తాను కానీ డైరెక్షన్ అనేది మీరు జనరల్గా వర్క్ చేయొచ్చు అయితే బ్రష్ స్కేలింగ్ ఆప్షన్స్ ఉంటాయి స్కేల్ ప్రపోర్షనేట్లీ అని ఒకటి ఉంటుంది అంటే మొత్తం స్ట్రోక్ వైజ్గా ఒకే విధంగా ప్రపోర్షనేట్గా అడ్జస్ట్ అవడం అనేది జరుగుతుంది స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంగ్త్ స్ట్రోక్ లెంగ్త్ మీరు ఎంతవరకు డ్రాగ్ చేశారో అంతవరకు ఆ లెంగ్త్ని ఫిట్ అయ్యే విధంగా ఉంటుంది సహజంగా మనకి రెండో ఆప్షన్లో మనం ఉంచడం అనేది జరుగుతుంది మూడవది వచ్చేటప్పటికి స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇది వాడాం మనం స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంగ్త్ అని ప్రస్తుతానికి దీన్ని చూద్దాం మనం ఓకే అంటున్నాను బ్రష్ క్రియేట్ అయింది ఒక్కసారి ఈ బ్రష్ని మనం డ్రాగ్ చేసి చూద్దాం ప్రస్తుతానికి ఈ స్ట్రోక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది అదే మనం ఒకసారి డబుల్ క్లిక్ చేసి స్కేల్ ప్రపోర్షనేట్లీ అన్నాం అనుకోండి అప్లై టు స్ట్రోక్ ఒకసారి
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు ఎడ్జెస్ లో కొంత గ్యాప్ అనేది మిగిలింది ప్రపోర్షనేట్ గా. ఓవరాల్ గా దాని ప్రపోర్షన్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, అంటే స్ట్రెచ్ అవటాలు అట్లాంటివి లేకుండా, యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ టైపోగ్రఫీలో ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. మూడోది వచ్చేసరికి స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్ అని ఉంటుంది. ఈ గైడ్స్ ఎక్కడ మీరు అరేంజ్ చేస్తారో ఆ గైడ్స్ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే స్ట్రెచ్ అవుతుంది, మిగిలినవి నార్మల్గా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నేనేం చేస్తున్నానంటే టీ తర్వాత గైడ్ని అటాచ్ చేస్తున్నాను, అలాగే వై తర్వాత అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అప్లై అన్నాను, ఒక్కసారి మనం పాత్ను అడ్జస్ట్ చేసి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి, మీకు టీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, వై యాజ్ ఇట్ ఈజ్ ఉంది, మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే స్ట్రెచ్ చేయండి, ఎందుకంటే మనం గైడ్స్ అక్కడ అరేంజ్ చేసాం కాబట్టి. ప్రస్తుతానికి నేనేం చేస్తాను అంటే జీ దగ్గర అరేంజ్ చేస్తాను గైడ్ని, ఇటుపక్క పి తర్వాత అరేంజ్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీకు జీఆర్ఏ వరకు మాత్రమే స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా మనకి బ్రష్ స్కేలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. జనరల్గా మనం స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంగ్త్ అని ఉంటుంది, లేదా కొంచెం ప్రపోర్షన్స్ దాని ఒరిజినల్ హైట్ అటువంటివి తేడా రాకుండా ఉండాలంటే ప్రపోర్షన్ ఎట్లీ అనేది ఆన్ చేసుకుంటాం. ఇది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఏది కూడా మంచి చెడు అని మాట్లాడడానికి లేదు, మన అవసరాన్ని బట్టి ఉంటుంది. బిట్వీన్ గైడ్స్ కావాలంటే బిట్వీన్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్లో మళ్ళీ బ్యాక్ పంపించేసేయండి. యాజ్ యూజువల్ మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాం. ఫైనల్గా క్లిక్ ఓకే. అయితే ఓకే అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైతే మోడిఫికేషన్ చేస్తామో అప్లై స్ట్రోక్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, మీకు అప్లై అన్నప్పుడు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మనకి ఆర్ట్ బ్రష్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంది. అయితే అదేవిధంగా ఇంకొక బ్రష్ కనుక చూసినట్టయితే, మనం న్యూ బ్రష్లో కనుక వచ్చినట్టయితే బ్రిస్టల్ బ్రషెస్ అని ఉంటాయి, క్లిక్ ఓకే. దీంట్లో మనకి మన నిజ జీవితంలో ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రషెస్ పెయింట్ వేస్తుంటారో, ఆ బ్రషెస్లో మనకి ముఖ్యంగా కనపడేవి రెండే రెండు రకాలు. మెయిన్గా రౌండ్గా ఉండేటువంటి బ్రషెస్ ఉంటాయి, ఫ్లాట్గా ఉండేటువంటి బ్రషెస్ ఉంటాయి. వాటిల్లో ఆ నిబ్బ యొక్క మెథడ్ని బట్టి మనకి పాయింట్ స్టైల్ అని, బ్లంట్గా ఉండేటువంటిదని, అలాగే కర్వ్గా ఉండేటువంటిదని, యాంగులర్గా ఉండేటువంటిదని, కొంచెం ఫ్యాన్ లాగా అంటే బ్రిజల్స్ అన్ని కూడా ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటాయి. మీకు ఇక్కడ ఐకాన్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఐకాన్ తగ్గట్టుగా ఇవన్నీ. అలా కాకుండా రౌండ్ కాకుండా ఫ్లాట్ బ్రషెస్ ఉంటాయి, వాటిలో సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ మనకి పాయింట్ ఉంటుంది, బ్లంట్ ఉంటుంది, కర్వ్ ఉంటుంది, యాంగిల్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఈ బ్రషెస్ని యూజ్ చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా మనం మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకి నేను ఒక రౌండ్ ఫ్యాన్ తీసుకుంటాను, ఓకే. బ్రష్ తీసుకొని మనకు నచ్చిన కలర్తో, మీకు జస్ట్ అర్థం అవడం కోసం అది ఎలా వర్క్ అవుతుంది అని తెలియడం కోసం మాత్రమే నేను ప్రస్తుతం ప్రయత్నం చేస్తాను. ఇలా అని చూడండి, ఆటోమేటిక్గా మీకు బ్రష్ ఈ విధంగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, మీకు మామూలు బ్రష్లో ఎక్కడ కూడా మీకు ఈ విధంగా పెయింటెడ్ ఎఫెక్ట్ రావటం అనేది ఇంపాసిబుల్, అది జరిగే ప్రసక్తి లేదు. కాబట్టి డబుల్ క్లిక్ చేసి ఒకసారి మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ప్రివ్యూ ఆన్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఈ విధంగా అసలు మీకు మామూలు బ్రష్లో ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఫెసిలిటీ ఉండదు. ఇంత చక్కటి అంటే ఇల్లస్ట్రేటర్లో నుంచే మనం అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఒక అవకాశం అనమాట. యాక్చువల్గా ఇటువంటి ఎఫెక్ట్స్ తీసుకురావడానికి ఇంతకుముందు వర్షన్స్లో డిజైనర్స్ ఏం చేసేవాళ్ళంటే ఫోటోషాప్లో దాన్ని పెయింట్ చేసుకొని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడేది. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇల్లస్ట్రేటర్లో నుంచే మనం ఆ పెయింటింగ్ ఎఫెక్ట్ని తీసుకురావచ్చు. మళ్ళీ ఇంకొకసారి న్యూ బ్రష్లోకి వెళ్తున్నాను, బ్రష్లే తీసుకుంటున్నాను. ఇంతకుముందు మనం రౌండ్ బ్రష్ యూజ్ చేయడం జరిగింది ఫ్యాన్, అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్లాట్ ఫ్యాన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఓకే అన్నట్టయితే మీకు ఫ్లాట్ ఫ్యాన్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ బ్రష్ తీసుకొని ఒకసారి పెయింట్ వేసి చూద్దాం. దీంట్లో కూడా సేమ్ సైజుని కొంచెం పెంచి గమనిద్దాం. దాట్స్ ఇట్. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రెండింటి మధ్య చాలా క్లియర్గా వ్యత్యాసం అనేటువంటిది ఉంది, రౌండ్ బ్రష్కి ఫ్లాట్ బ్రష్కి. ఇక్కడ ఏంటంటే మనకి డెన్సిటీ ఆ థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. అలాగే ఇది షార్ప్గా ఉంది, ఇది కొంచెం బ్లర్గా స్మడ్జ్ అయినట్టు, కొంత స్మూత్గా అనేది మనకు కనపడుతుంది. అయితే అవసరాన్ని బట్టి మన సెట్టింగ్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ మనం వర్క్ చేయొచ్చు. ఈ విధంగా ఇల్లస్ట్రేటర్లోనే మీరు పెయింటింగ్ ఎఫెక్ట్స్ తీసుకురావాలనుకున్నట్టయితే బ్రిస్టల్ బ్రషెస్ అనేటువంటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది ఒక పద్ధతి కాకుండా ఇంకా ఆఖరిగా లిస్ట్లో మనం చూసినట్టయితే ప్యాటర్న్ బ్రష్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఈ ప్యాటర్న్ బ్రష్ అనేటువంటిది మొత్తంగా కొంచెం మిగతా బ్రషెస్తో కంపేర్ చేసినప్పుడు కొంత డిఫరెంట్గా పనిచేస్తుంటుంది. స్కేలింగ్ కామనే, స్పేసింగ్ కామనే, నేమ్ కామనే, అవి కాకుండా ఇక్కడ టైల్స్ అనేటువంటివి కనపడుతుంటాయి మీకు. సైడ్ టైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఔటర్ కార్నర్ టైల్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఇన్నర్ కార్నర్ టైల్ అని ఒకటి ఉంటుంది, స్టార్ట్ టైల్ అని ఒకటి ఉంటుంది, ఎండ్ టైల్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ మీకు అర్థం కావడం కోసం
ముందు నేను సింపుల్ గా టైల్స్ క్రియేట్ చేసి వాటిని ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను మీకు. అయితే ఈ టైల్స్ ఎక్కడ క్రియేట్ చేయాలనేటువంటి డౌట్ కూడా మనకు వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దీనికి కింద మీకు నన్ అని, ఒరిజినల్ అని, అలాగే అలీసా అని, అదేవిధంగా జాయివ్ అనేటువంటి కొన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యాటర్న్స్ కింద మీరు అర్థం చేసుకోవాలి. మన స్వాచెస్ లో కనుక వచ్చినట్టయితే ఈ ప్యాటర్న్సే మీకు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే దీని ఉద్దేశం ఏంటి, ఈ మనం ప్యాటర్న్ బ్రష్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ముందు ప్యాటర్న్స్ టైల్స్ ని క్రియేట్ చేసి ఆ టైల్స్ ని మనం ప్యాటర్న్ బ్రష్ లో యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎన్ని టైల్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనేది మీరు ఈజీగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎన్ని టైల్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5 ఐదు టైల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి దానికి మనం రెక్టాంగిల్ ఇద్దాం, రెండో దానికి మనం రౌండెడ్ రెక్టాంగిల్ ఇద్దాం, మూడో దానికి మనం సర్కిల్ ఇద్దాం, అట్లా ఉన్న బేసిక్ షేప్స్ ని వాడదాం, మనకు ఒక విషయం అర్థం అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే నేను మొట్టమొదటిగా రెక్టాంగిల్ అంటే స్క్వేర్ డ్రా చేస్తాను. నేను స్క్వేర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, క్రియేట్ అయిపోయింది. అంటే ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్న సింబల్ కాదు, చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ. మీరు సింబల్ క్రియేట్ చేయకూడదు, మనం ప్యాటర్న్ బ్రష్కి స్వాచెస్ స్వాచెస్లోకి యాడ్ చేయాలి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేసి ఏదైతే మనకి ప్యాటర్న్ అనేటువంటిది ఉందో, ఇది CS6 వర్షన్ కాబట్టి మీకు ఈ విధంగా సపరేట్గా ప్యాటర్న్ ఆప్షన్స్ అని వస్తాయి. ఇంతకుముందు CS5 వర్షన్స్లో ఇవి ఉండేవి కాదు. ఎవరైనా CS5 వర్షన్ వాడుతుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది CS6లో మాత్రమే ప్యాటర్న్ అనేది వస్తుంది. నేను జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, మనకి స్క్వేర్ అని ఇస్తున్నాను. ఓకే, ఒకసారి ఓకే అనేసేసి మళ్ళీ మనం డన్ అంటే బయటకు వచ్చేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు దీని మీద మౌస్ ఎప్పుడైతే తీసుకెళ్తారో మీకు స్క్వేర్ వస్తుంది, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే, అంతకుమించి దీంట్లో పెద్ద విషయం ఏమిటి. రెండోది వచ్చేటికి మనం పూర్తిగా షేప్ని మార్చాలనుకున్నప్పుడు ఎలిప్స్ తీసుకున్నాం, ఎందుకంటే రౌండెడ్ రెక్టాంగిల్కి రెక్టాంగిల్కి ఓన్లీ కార్నర్ రేడియస్ అయితే తప్ప ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి ఎలిప్స్ తీసుకుంటాను. ఎలిప్స్ బదులు నేను ప్రస్తుతం కింద సర్కిల్ డ్రా చేస్తాను. ఇంతకుముందు ప్యాటర్న్ ఆన్లో ఉంది కాబట్టి మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ ఉన్నారంటే అది డిసపియర్ అయిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఫినిష్. రెండోది కూడా వచ్చేసింది. దీనికి ఒక నేమ్ ఇచ్చేసేద్దాం మనం. నేమ్లో సర్కిల్ అని చేశాను, నేను ప్రస్తుతానికి డన్ అంటాను, బయటకు వచ్చేస్తాను, మళ్ళీ డిఫాల్ట్లోకి వెళ్ళిపోవాలి. సో రెండు టైల్స్ అయిపోయినాయి, రెక్టాంగిల్ అయిపోయింది, ఎలిప్స్ అయిపోయింది. ఇప్పుడు పాలిగాన్ తీసుకుందాం. ఈ విధంగా మూడో దానికి కూడా మీకు కావాలంటే ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే మనం నేమ్ చేంజ్ చేయాలి, అదర్వైజ్ పెద్ద అవసరం అయితే లేదు. పాలిగాన్ ఇచ్చేసాను, ప్రస్తుతానికి నేమ్ ఏం చేంజ్ చేయట్లేదు. స్టార్ తీసుకుంటాను, డ్రాగ్ అండ్ డ్రాప్, స్టార్ కూడా ఇచ్చేస్తున్నాను. మొత్తం 4 వచ్చేసినాయి. ఇంకొక ఎలిమెంట్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీకు తెలిసిందే ఎప్పుడైతే మనం ప్యాటర్న్ బ్రష్లోకి వెళ్తామో టైల్స్ కనపడతాయి. మొత్తం ఎన్ని టైల్స్ ఉన్నాయి, 5 టైల్స్ ఉన్నాయి. ఎన్ని క్రియేట్ చేసాం మనకి, ఇక్కడ 4 క్రియేట్ చేసాం, ఇంకొకటి కూడా అవసరం ఉంది. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే స్టార్ కాకుండా దీన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ సజెస్ట్ చేసి మనం ట్రయాంగిల్ కింద తీసుకున్నాం. అది పాలిగాన్తో కూడా చేయొచ్చు, నష్టమేం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు మొత్తం మనకు కావాల్సినటువంటి టైలింగ్ ఆప్షన్స్ అనేవి కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం ప్యాటర్న్ బ్రష్ అనే ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ ప్యాటర్న్ బ్రష్ని క్లిక్ చేసి ఇక్కడ మనం బ్రష్ ప్యాలెట్లో ఉన్నటువంటి మెనూని కనుక ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో న్యూ బ్రష్ వస్తుంది. ప్యాటర్న్ బ్రష్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే అన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. జాగ్రత్త చూడండి, స్క్వేర్ వచ్చేసింది మనకి ఇక్కడ, అలాగే సర్కిల్ వచ్చేసింది, స్క్వేర్ సర్కిల్. మిగతా వాటికి మనం నేమ్స్ ఏమి చేంజ్ చేయలేదు. 3, 4, 5 టోటల్ 5 ఇవైతే వచ్చేసినాయి. అయితే ఏ టైల్లో ఏది యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైడ్ టైల్, సైడ్ టైల్ అంటే మొత్తం బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ మొత్తానికి నాకు కావాల్సింది స్క్వేర్ రావాలి. వెరీ గుడ్, అప్లై చేసాం. రెండోది ఔటర్ కార్నర్లో ఏం కావాలి అన్నాం, ఔటర్ కార్నర్లో నాకు సర్కిల్ కావాలి ఇచ్చేసాం. అలాగే ఇన్నర్ కార్నర్లో ఏం కావాలి అన్నా, ఇన్నర్ కార్నర్లో నాకు ట్రయాంగిల్ కావాలి. అలాగే స్టార్ట్కి ఏం కావాలి, థర్డ్ వన్. ఎండ్కి ఏం కావాలి, ఫోర్త్ వన్. ఫినిష్. జాగ్రత్త గమనించండి, సైడ్ టైల్లో మనం స్క్వేర్ ఇచ్చాం, అలాగే ఔటర్ కార్నర్కి వచ్చి సర్కిల్ ఇచ్చాం, అలాగే ఇన్నర్ కార్నర్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ ఇచ్చాం, అదేవిధంగా స్టార్ట్కి వచ్చేటప్పటికి పాలిగాన్, ఎండ్కి వచ్చేటప్పటికి స్టార్. ఈ విధంగా చాలా క్లియర్గా ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అన్న, మన బ్రష్ రెడీ అయింది. పెన్ టూల్ తీసుకుంటున్నాను, నాకు నచ్చిన విధంగా పాత్ క్రియేట్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 క్రియేట్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడైతే ప్యాటర్న్ బ్రష్ మీద క్లిక్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి,
స్టార్ట్ పాయింట్ ఏమి ఇచ్చాం మనం పాలిగన్ ఇచ్చాం ఎండ్ పాయింట్ ఏమి ఇచ్చాం స్టార్ ఇచ్చాం రెండు వచ్చేసినాయి సైడ్ టైల్ లో ఏమి ఇచ్చాం స్క్వేర్స్ ఇచ్చాం స్క్వేర్స్ వచ్చేసినాయి ఇన్నర్ టైల్ లో ఏమి ఇచ్చాం మనం ట్రయాంగిల్ ఇచ్చాం ఔటర్ లో ఏమి ఇచ్చాం సర్కిల్ ఇచ్చాం ఈ విధంగా మనకి ఎక్కడ ఏదైతే మనం ఏ టైల్ అయితే ఇచ్చామో ఆ టైల్ క్లియర్ గా మనకి ఇక్కడ అప్లై అవుతుంది ఇది మీకు జస్ట్ అర్థం కావడం కోసం అసలు ప్యాటర్న్ బ్రష్ అనేది ఎలా పనిచేస్తుందని తెలియజేయడం కోసం మాత్రమే చూపించాం సో దీంతో మనం రకరకాలుగా చేయొచ్చు జాగ్రత్త గమనించండి మొత్తం ఫైవ్ ఉంటాయి సైడ్ టైల్ లో స్క్వేర్ ఇచ్చాం అలాగే ఔటర్ టైల్ ఇవి ఔటర్ పాయింట్స్ అంటాం బయట వైపు ఉండేవి వాటిలో సర్కిల్ వచ్చేసింది ఇన్నర్ టైల్ ఇది ఇన్నర్ పాయింట్ ఇన్నర్ ఇన్సైడ్కి వెళ్ళి వస్తుంది కాబట్టి ఇన్నర్ పాయింట్ అవుతుంది అటువంటి సిచ్యువేషన్లో ట్రయాంగిల్ ఒకటి మాత్రం ఇక్కడ ఒకటే ఇన్నర్ పాయింట్ ఉంది కాబట్టి ఒకటే వచ్చింది అదేవిధంగా స్టార్ట్కి వచ్చేటప్పటికి మనకి పాలిగాన్ వచ్చింది ఎండ్లో వచ్చేటప్పటికి స్టార్ వచ్చింది ఈ విధంగా మనం ప్యాటర్న్ బ్రష్ క్రియేట్ చేయొచ్చు అయితే ఒక్కొక్కసారి మీరు స్క్వేర్ డ్రా చేసి కనుక అప్లై చేసినట్టయితే మీరు జాగ్రత్తగా గమనించండి సైడ్ టైల్ ఒకటి మాత్రమే వచ్చింది ఔటర్ వచ్చింది ఎందుకంటే దీనికి స్టార్ట్ ఎండ్ పాయింట్స్ లేవు అలాగే ఇన్నర్ కూడా లేదు కాబట్టి ఇంతవరకు మాత్రమే వస్తుంది ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మీరు అప్లై చేసినట్టయితే దేని మీద అప్లై చేయొచ్చు లైన్ మీద అప్లై చేసాం లైన్ లో మనకి స్టార్ట్ వచ్చింది ఎండ్ వచ్చింది అలాగే సైడ్ టైల్ వచ్చింది సో ఈ విధంగా మనకి రకరకాల బ్రషెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు వీటితో బార్డర్స్ తయారు చేయొచ్చు వీటితో మనం ఇంట్రెస్టింగ్ డిజైన్స్ చేసుకోవచ్చు పెయింటింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు ఇంకా వీటి గురించి ఎక్కువగా మీరు ఎగ్జాంపుల్స్ చూడాలనుకున్నప్పుడు విండో మెనూలోకి వచ్చేసి బ్రష్ లైబ్రరీస్ లోకి వెళ్ళండి మొట్టమొదట ఉన్న లైబ్రరీ ఎలిమెంట్స్ అన్నింటిని వాడండి ఉదాహరణకి మీరు ఇక్కడ డెకరేటివ్ బ్రషెస్ అని ఉంటుంది దీంట్లో స్కాటర్ అని ఉంది చూడండి రకరకాల స్కాటర్ బ్రషెస్ మనకి ఇక్కడ వచ్చినాయి మీరు ఎప్పుడైతే లైన్ డ్రా చేసేసి అప్లై చేస్తారో స్కాటర్లో క్రియేట్ సో స్కాటర్లో వాళ్ళు ఒక అంటే అడోబ్ కార్పొరేషన్ వాళ్ళు ఎగ్జాంపుల్ కింద ఈ త్రీ డి బ్లాక్స్ లాంటివి అప్లై చేశారు ఇది ఒక మీరు ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవచ్చు అంతే తప్ప దీన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టడం వల్ల పెద్ద వచ్చే లాభం అయితే ఏమీ లేదు జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం అంటే మీరు ఎటువంటి బ్రషెస్ క్రియేట్ చేయొచ్చు అనేది అవగాహన కోసం మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఫిక్స్డ్లో ఉంది త్రీ డి ఆప్షన్ ఉంది ర్యాండమ్లో ఇవ్వడం జరిగింది స్పేసెస్ అనేది మనకు నచ్చినట్టుగా ర్యాండమ్లో ఎంత కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్స్ అవర్ చాయిస్ సైజ్ కూడా మనం ర్యాండమ్లో ఇచ్చేసినట్టయితే మనం ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు దట్ ఈస్ అగైన్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో ఈ విధంగా మీరు మీ ఓన్గా కొంత ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు సో నాకు అర్థమైనంత వరకు ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మీకు అసలు ఇల్లస్ట్రేటర్ బ్రషెస్ అంటే ఏంటి బ్రషెస్లో బ్లాబ్ బ్రష్కి నార్మల్ బ్రష్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి బ్రషెస్లో ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు మాత్రమే చూపించాం ఎక్కడ వాడాలి ఎలా వాడాలి ఇంకా వాటి లోపలలో ఉన్నటువంటి కలరైజేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ బ్రషెస్ క్లాసెస్లో మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో